ఇక వివరాలకు వెళ్తే సమస్త విఘ్నాలు తొలగించి సర్వ శుభాలు కలిగించే వినాయకుడి భక్తులు వేణుల కీర్తిస్తారు. దేవదైత్యముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు పార్వతీమాత ముద్దుల తనయుడు పరమశివుని ప్రియపుత్రుడు. పురవీధుల్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరగడం ఆనవాయితీ. ప్రతి ఏటా ఏ విఘ్నాలు లేకుండా వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకోవడం, స్వామివారి అనుగ్రహానికి పాత్రలవ్వడం, నిమజ్జన కార్యక్రమంతో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకోవడం ఆనవాయితీగా జరిగేది. అయితే కరోనా మహమ్మారి ఈ అనాది ఆచారానికి గండి కొట్టి కొంత అలజడి కలగజేసింది. అయితే ఇది గతం. వ్యాక్సిన్ పుణ్యమా, కోవిడ్ మహమ్మారి తీవ్రత చాలా వరకు తగ్గింది. దీంతో ఇప్పుడు ఈ పుణ్యప్రద చవితి పండుగను, గణపతి నవరాత్రి మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించుకోవడానికి హిందూ బంధువులు సమాయత్తమవుతున్నారు. నలుగు పిండితో ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ప్రాణం పోసి తన ముద్దుల తనయుణ్ణి చూసి పార్వతీమాత మురిసిపోతుంది. లోనికి ఎవరిని అనుమతించవద్దని కుమారునికి చెప్పి అమ్మవారు కైలాసగిరుల్లోకి వెళ్ళగా అదే సమయానికి కైలాసవాసుడు అక్కడికి వస్తాడు. లోకి తనని రానియకపోవడం ఏంటని ఆగ్రహంతో శివుడు త్రిశూల ప్రయోగం చేయడంతో ఆ బాలుడు తనువు చాలిస్తాడు. ఖండించి తీసుకురావాలని, ఆ శిరస్సును గణేశునకు పెట్టాలని తన గణాలకు చెబుతాడు. శివగణాలు ఆ కార్యనిర్వహిస్తారు. అనంతరం గణేశునికి ప్రాణప్రతిష్ఠ చేసి సకల గణాలకు అధినేతగా శివదేవుడు నియమిస్తాడు. వినాయక చవితి వేడుకలు ఘనంగా జరపడంతో గణేష మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా చేయడంలో ఇలా అన్నింటా భారతదేశం ముందంజలోనే ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయక విగ్రహం ఉన్న దేశం మాత్రం భారత్ కాదు. ఈ గౌరవం దక్కించుకున్న దేశం థాయిలాండ్. థాయిలాండ్ క్లాస్ కుయ్యల్లా ప్రాంతాల్లో 128 అడుగుల ఎత్తులో కుమారస్వామి కాశ్య విగ్రహం ఉంది. 39 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వినాయక విగ్రహాన్ని థాయిలాండ్ వాసులు పారా ప్రకానైట్గా ఆరాధిస్తారు. పౌరాణిక ప్రాశస్త్యమే కాకుండా చరిత్ర ప్రకారం గణపతి నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అనాదిగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుంటున్న వినాయక నవరాత్రి మహోత్సవాల ప్రారంభం విషయాన్ని పరిశీలిస్తే చారిత్రక పుటలు పరిశీలించాల్సి వస్తుంది. లోకమాన్య, బాలగంగాధర్ తిలక్, మరికొందరు స్వాతంత్ర సమరయోధులు గణపతి నవరాత్రులను ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1892లో ప్రజా గణేష్ ఉత్సవాల మూలాలు సంతరించుకున్నాయి. దీనినే సర్వజనిక్ గణేష్ ఉత్సవంగా పిలిచేవారు. మహారాష్ట్ర పూణేలో బావు రంగరి అనే స్వతంత్ర సమరయోధుడు ప్రజా గణేష్ ఉత్సవాల మండపాన్ని ఏర్పాటు చేసినట్లు చరిత్ర వెల్లడిస్తోంది. సాధారణంగా సౌమ్యంగా ఉండే గణేష్ విగ్రహాలను మండపాల్లో ఉంచి గణపతి నవరాత్రి మహోత్సవాలను నిర్వహించుకుంటాం. అయితే స్వాతంత్ర సమరం సాగుతున్న సమయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఉగ్ర రూపాధిగా ఏర్పాటు చేశారు. రాక్షసం సంహారం చేస్తున్న వినాయకుడిగా ఈ ప్రతిమను తీర్చిదిద్దారు. బ్రిటిష్ రాక్షతత్వం అంతమయ్యే దశ ప్రాప్తించిందనే రీతిలో ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాడు రౌద్ర రూప వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఉండటంతో ఆ విగ్రహం ఇప్పటికే దర్శనమిస్తోంది.
భారత దేశంలోని ప్రాచీన గణేష్ దేవాలయంగానే కాక ధనిక దేవాలయంగా పేరు పొందిన ఆలయం మహారాష్ట్ర ముంబై ప్రభాదేవిలో ఉంది. శ్రీ సిద్ధి వినాయక గణపతి మందిరం పేరొందిన ఈ వినాయక ఆలయాన్ని 1801 నవంబర్ 19న భక్త గ్రేసరులు లక్ష్మణ్ విత్తు దేవబాయి పాటిల్ నిర్మించారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడి గణపయ్యకు పేరుంది. సిద్ధి వినాయక మందిరంతో పాటు సుందరమైన చిన్న మండపం ఇక్కడ దర్శనమిస్తుంది. గర్భగుడిలో చెక్క తలుపులను పరిశీలిస్తే అక్కడ అష్ట వినాయక చిత్రాలు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని అద్భుత అష్టరూప గణేశులు ఈ ద్వారబంధాలపై దర్శనమివ్వడం విశేషం. మహిమాన్విత వినాయకుడిగా ఈ ఆలయంలోని స్వామివారికి పేరుంది. గర్భగుడి నడుమ వినాయక స్వామి విగ్రహ ప్రసన్నం వందనంతో దర్శనమిస్తుంది. లోపల పైకప్పు బంగారు పూతతో తీర్చిదిద్దారు. ఆలయం వెలుపలి భాగంలో ఉన్న గోపురం సాయంత్రం వేళ పలు వర్ణాలతో కనిపిస్తుంది. గంట వ్యవధిలో ఈ వర్ణంలో మార్పు సంభవిస్తుంది. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరిలో గణపతి పూలే దేవాలయంలో గణపతిని పశ్చిమ ద్వారా దేవుడిగా కొలుస్తారు. దాదాపుగా 400 ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మించినట్లు ఆలయ శాసనాలు చెబుతున్నాయి. పూణే నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న విఘ్నహార్ టెంపుళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రకృతి రమణీయత నడుమ కుకాడీ నది ఒడ్డున ఈ దేవాలయం నెలకొని ఉంది. ఈ గుడిపై చెక్కిన శిల్పాలు ఎంతో సుందరంగా దర్శనమిస్తాయి. కొండ మీద ఉండే వినాయక ఆలయంగా తమిళనాడు తిరుచిరాపల్లిలో ఉన్న రాక్ వినాయక టెంపుల్కు పేరుంది. ఇదే ఉచ్చి వినాయక ఆలయం. ఈ వినాయక ఆలయం చెన్నైకి సుమారు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళ భాషలో ఉచ్చి అంటే ఎత్తైన అర్థం ఉండటంతో ఈ ఆలయానికి ఉచ్చి వినాయక ఆలయంగా పేరొచ్చినట్లు తెలుస్తుంది. పల్లవ రాజుల హయాంలో ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ముందుగా ఖైరతాబాద్ వినాయకుడు ఈ ప్రాంతంలో గణేష్ నవరాత్రులు ఘనంగా సాగుతాయి. అంతేకాకుండా అత్యంత ఎత్తులో ఉండే వినాయకుడు మన ఖైరతాబాద్ వినాయకుడు. ఇక్కడ ప్రతిష్ఠించి గణనాథుణ్ణి చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన వినాయకుడి ప్రతిష్ట ఎలా మొదలైంది? పంతొమ్మిది ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్క అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. 2014 60 అడుగుల ఎత్తుతో షష్ఠి పూర్తి మహోత్సవం జరిపారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఈసారి 50 అడుగుల ఎత్తు ఉంది. లడ్డూ ప్రసాదంలో కూడా ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కానీ గతంలో ఓసారి లడ్డూ పంపిణీలో జరిగిన తొక్కిసలాట జరగడంతో ఆ సంప్రదాయాన్ని నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. వినాయకుడికి 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువ ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
ఇంతటి విశిష్టత కలిగిన గణేశుణ్ణి చూసేందుకు నవరాత్రులు భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు. నగర ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాటు చేస్తారు. 9 రోజులు అన్నప్రసాదాలను వచ్చిన భక్తులకు అందిస్తారు. అంతేకాకుండా భారీ బందోబస్తు నడుమ భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. 24 గంటలు పోలీసు బందోబస్తు నడుమ గణనాథుడు పూజలు అందుకుంటుంటాడు. సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి గణపతులను పంపిణీ చేస్తారు. ఈ భాగ్యనగరంలో నేను అందరికీ భాగ్యాన్ని కల్పిస్తానన్నట్లుగా నాడు తాను ఇచ్చినటువంటి సంకల్పము అన్నట్లుగా నాటి నాటికి పుణ్యమ నాటి చంద్రుని వలె ప్రకాశించే మన గణపతి ఈ సంవత్సరం కూడా 68వ సంవత్సరములో 50 అడుగుల ఎత్తులో అత్యద్భుతంగా ఈ గణపతి ఉండడం ఆ గణపతి ఆశీస్సులే. ముఖ్యంగా మనకు గణపతి ఆశీస్సులు ఉంటేనే ఏ పూజ చేయాలన్నా మొదట మనం పసుపు రంగు పసుపుతో కూడిన గణపతిని పూజ చేస్తాం. అది మహావిష్ణువు పూజ చేసినా అమ్మవారి పూజ చేసినా గణపతిని కొలవకుండా ఉన్నాం. ఎందుకంటే గణపతి అంటేనే ప్రమద గణములకు అధిపతిగా ఆ ఈశ్వరుడు నిర్ణయించాడు. అందువలన మనం ఏ పూజ చేసినా ఆదిలో గణపతిని పూజించాలా, అంత్యములో భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి శివాంశ స్వరూపుడైనటువంటి ఆంజనేయుణ్ణి పూజ చేయాల. ఇది మన యొక్క హైందవ సంప్రదాయం. కాబట్టి ఈనాడు ఈ గణపతి మనలందరినీ రక్షించడానికి పురాణాల్లో వేదవ్యాసుడు రచించినటువంటి ఉప పురాణమైనటువంటి ఆ గణేశ పురాణములో మనకు అనేక విషయాలు తెలుస్తాయి. అలాగే వేదవ్యాసుడు మహాభారతం రాసేటప్పుడు ఆ గణపతి లేఖకుడుగా ఉన్నాడు బద్రికాశ్రమంలో. ఖైరతాబాద్ వినాయకుడిని మొట్టమొదటిసారి 1954లో ప్రారంభించినాము. అప్పుడు ఒక్క అడుగుతో ప్రారంభించినటువంటి వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెరుగుతూ 2014 వచ్చే వరకు 60 సంవత్సరాలు అయింది. దాని తర్వాత హైటు ఒక్కొక్క అడుగు తగ్గించాలనుకున్నాం. అనుకోకుండా కరోనా రావడం వల్ల 2000 సంవత్సరంలో 15 అడుగుల లోపు దాదాపు 14 అడుగుల వరకు ఆ వినాయకుడిని పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా పాండమిక్ కొద్దిగా తగ్గగానే మళ్ళీ 40 అడుగుల వినాయకుడిని పెట్టడం. దాని తర్వాత అనుకోకుండా ఆ సంవత్సరం వచ్చినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గారు మా చైర్మన్ గారిని మట్టి వినాయకుడిని పెడితే బాగుంటుంది అంకుల్, పరిచయాలు ఎక్కువ కాబట్టి, ఆయన సరే పెడదామని అన్నాడు. అనుకోకుండా కోర్టుది కూడా అప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేయొద్దు అనేది ఉండే. లాస్ట్ 3 మంత్స్ కింద ఉత్సవ కమిటీ నిర్ణయం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఖైరతాబాద్లో మట్టి వినాయకుడిని పెట్టడం జరిగింది. ఆ మట్టి వినాయకుడిని కూడా 50 అడుగుల వరకు తీసుకోవడం జరిగింది. దానికి రకరకాల మన సంబంధించినటువంటి మట్టి, జూట్ పౌడరు, పొట్టు, వరి పొట్టు అవన్నీ కలిపి 3 లేయర్లు వేసి ఈసారి వినాయకుడిని పెట్టడం జరిగింది. సవితం కపితజంబు పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవం బాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యపటేనర నచ విఘ్నభయం. ప్రతి ఏటా కొత్త అవతారంలో గణేశుడు భక్తులకు దర్శనమిస్తాడు. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ పంచముఖి మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి 50 అడుగుల మట్టి గణేశుణ్ణి తయారు చేశారు. గణపతికి ఇరువైపులా త్రిశక్తి మహాగాయత్రి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తున్నారు. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ కొలువైన గణపతిని నవరాత్రుల్లో దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జూన్ 10 నుంచి 150 మంది కలాకారులు 80 రోజుల పాటు పగలు రాత్రి పనిచేసి ఖైరతాబాద్ గణేశుణ్ణి రూపుదిద్దారు. ఇందుకు 1.5 కోట్ల వ్యయమైంది. కరోనా వల్ల గత 2 ఏళ్ళలో గణేష్ వేడుకలు చప్పగా సాగడం, ఈసారి ఏకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
67 ఏళ్ల తర్వాత మట్టి వినాయకుడికి ఏర్పాటు చేయడంతో ఖైరతాబాద్కు భక్తులు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ నగరంలో మరో ఫేమస్ వినాయకుడు బాలాపూర్ గణపతి అయితే వినాయకుడి కంటే కూడా ఇక్కడ లడ్డు వేలం చాలా ఫేమస్. ప్రతి ఏటా ఇక్కడ వేల లక్షల్లో ఉంటుంది. మరి ఈ బాలాపూర్ వినాయకుడి లడ్డు ఎందుకింత ప్రత్యేకత ఉంది, దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి? బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటుంబం 450 రూపాయలకు దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసి రావడంతో 1995లో 4500కు మరోసారి వేలం పాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం బాగా కలిసి వచ్చింది. దీంతో లడ్డు ఎంతో మహిమలు కలిగిందని, అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డుకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది 100ల నుంచి 1000, 1000 నుంచి 1 లక్షలకు లడ్డు వేలంపాట చేరుకుంది. బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసమ్మతలు విరజిల్లుతాయని, పసిడి పంటలు పండుతాయని భక్తుల్లో విశ్వాసం పెరిగింది. బాలాపూర్ లడ్డు కోసం వినాయక చవితి మొదటి రోజు నుంచి లడ్డు కోసం పోటీ పడుతున్న వారి దరఖాస్తులను ప్రారంభించి నిమజ్జనం నాడు ఉదయం 7 గంటలకు అప్లికేషన్లు ముగించేస్తారు. లడ్డు వేలంపాట మొదలు 1116లలో ప్రారంభమైంది. వేలంపాటల్లో లడ్డును దక్కించుకున్న వారు బ్యాండ్పై సంతకం చేసి వచ్చే ఏడాది వేలంపాట నాడు డబ్బులు ఇవ్వాలి. గణేష్ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బు బాలాపూర్ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. ఈ డబ్బుతో గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలకు వినియోగిస్తారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును రాష్ట్రంలోని అత్యధికంగా వేలంపాట పాడి దక్కించుకుంటారు. దీనితో బాలాపూర్ లడ్డు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలిసి వస్తుందని భక్తులకు నమ్మకంగా మారింది. అయితే ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడు తన కిరీటం మీద హనుమంతుడితో భక్తులకు దర్శనమిచ్చాడు. అంతేకాకుండా బాలాపూర్ గణేష్ మండపాన్ని కూడా అత్యంత నూతన హంగులతో తీర్చిదిద్దారు. ముందుగా పార్వతీ పరమేశ్వరుల దర్శనంతో గణేషుని వద్దకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా గణనాథుణ్ణి ప్రతిష్ఠించిన మండపాన్ని కూడా సుందరంగా అలంకరించారు. ఈసారి ఆలయ నిర్మాణాన్ని తలపించేలా మండపాన్ని ఏర్పాటు చేశారు. 9 రోజులు వినాయకుడి దర్శనానికి వచ్చే వారి కోసం ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మినీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బ్రేక్ డ్యాన్స్ వంటి వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అయితే ప్రతి ఏటా ఇక్కడ లడ్డు వేలం ధర పెరుగుతుంది, కానీ తగ్గడం లేదని వారు చెబుతున్నారు. గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగే మరో చోటు సికింద్రాబాద్. ఇక్కడ ఏకంగా వినాయకుడి ఆలయం ఉంది. స్వయంభూగా వెలిశాడని పెద్దలు చెప్తుంటారు. ఎంతో ఇష్టంగా వెలిసిన చోట
గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో గల గణపతి ఆలయం ప్రసిద్ధి పొందినది. పూర్వం సైనిక నివాస ప్రాంతంగా ఉన్న ఈ స్థలంలో 1824 లో సైనికులు మంచినీటి కోసం బావితవ్వగా వినాయక విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం చతుర్భుజములు కలిగి కుడి చేతిలో అంకుశం, ఎడమ చేతిలో డమరు పాసం కలిగి కింది చేయి కటి మోకాలపై ముద్రలో బొర్లించుకొని ఎడమ చేతిలో బీజాపుర ఫలం కలిగి బింబంపై కుడివైపు చంద్రవంక, ఎడమవైపు సూర్య బింబం కలిగి కుబేర స్థానం వైపు వెళ్ళు ముషికారుడై వెలిశాడు. దీంతో అప్పటి ప్రముఖులు అక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అలా ఎన్నో ఏళ్లుగా సికింద్రాబాద్ లో గణేశుడి పూజలు అందుకుంటున్నాడు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మాది శ్రీ శృంగేరి సంస్థానం వారు నడిపిస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం. ఈ దేవాలయం చైర్మన్ శ్రీ శ్యామా యాదిరెడ్డి గారు, అలానే ఈ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ కాసులనాటి శివశంకర్ శర్మ గారి వారి యొక్క ఆధ్వర్యంలో దేవాలయం నిత్య ధూపదీప నైవేద్యాలతోటి అభిషేక హోమాలతోటి వెలుగుతూ ఉంది. మా దేవాలయంలో ప్రతి బుధవారము స్వామివారికి విశేషంగా మూలమంత్ర హోమంతోటి ప్రారంభమై సుప్రభాత సేవతోటి శ్రీ సిద్ధివినాయక స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి, అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, విభూతి, గంధము, అలాగనే 6 లేహ్యాలతోటి, సరస్వతీ లేహ్యము ఇటువంటి లేహ్యాలతోటి, అలానే 108 మూలికలతోటి స్వామివారికి విశేషముగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మనకు శ్రీ భాద్రపద శుద్ధ చవితి అనగా 31/8/2022 బుధవారం రోజున భాద్రపద శుద్ధ చవితి నాడు, అంటే వినాయక చవితి సందర్భంగా మనం మన దేవాలయంలో స్వామివారికి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఏటా గణేష నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతి ఏటా ఇందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తారు. కరోనా కారణంగా 2 వాయిదా సింపుల్గా ఉత్సవాలను నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి చెబుతున్నారు. అంతేకాకుండా భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అయితే పార్వతీ పరమేశ్వరుల ఫోటోలతో మండపాన్ని అలంకరించారు. ఇక్కడ నిత్యం పూజలు అందుకునే గణనాథుడున్నా కూడా నవరాత్రుల కోసం ప్రతిష్ఠించిన గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని ఆలయ పూజారి తెలిపారు. సికింద్రాబాద్ సమీపంలో ఉండే టాకారా బస్తీ ఆర్పీ రోడ్లో కూడా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ గణేశుడిని అశోక వ్యాయామశాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేసి గణేశుడిని ప్రతిష్ఠించారు. ముఖ్యంగా మండపాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. చెక్కతో మండపాన్ని తయారు చేశారు. రాజుల కాలం నాటి భవంతిని తలపించేలా మండపాన్ని తయారు చేశారు. మొత్తం ఉట్తో సెట్ వేసినట్లు చెప్పారు. అయితే 43 గణేష నవరాత్రులను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు గణనాథుడికి పూజలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ వచ్చి గణేశుణ్ణి దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ప్రేక్షకులకు అందరికీ గణేశోత్సవ సమితి నుంచి, అశోక వ్యాయామశాల గణేశోత్సవ సమితి నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. అశోక్ వ్యాయామశాల గణేష్ ఉత్సవ సమితి మన కమిటీ పేరు టకారా బస్తీ ఆర్పీ రోడ్. ఇది 44th ఇయర్ సెలబ్రేషన్స్ మనది. సిటీ విజన్ టీవీ తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు మన వినాయకుడిని విజిట్ చేయాలా, పూజలు అందుకోవాలా అని చెప్పేసి, ప్రసాదాలు తీసుకోవాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మనం డైలీ 6 నుంచి 10 వరకు పూజలు నడుస్తాయి. అందరూ తప్పకుండా రావాలి, వినాయకుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు.